పోతే అవసరమైతే పార్లమెంట్ లో గట్టిగా నిలదీస్తాం మేమైతే ఈ రోజు ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కూడా జరిగింది బెంగాల్ గాని కేరళ గాని ఛత్తీస్‌గఢ్ ఢిల్లీ సో వివిధ రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా వచ్చారు దాంట్లో అందరి అభిప్రాయం కూడా అదే ఉంది ఆప్షన్ 1 ఆప్షన్ 2 లు కాదు కేంద్రం చట్టానికి లోబడి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పూర్తి స్థాయి జీఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాల్సిందే కోవిడ్ పేరు మీద జీఎస్టీ అమలు పేరు మీద విభజనకు చట్టంలో ఎలాంటి అవకాశం లేదు 3 లక్షల కోట్లు ఈ రోజు రాష్ట్రాలకు జీఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాల్సి ఉంటే దాని 165000 కోట్లకు తగ్గిస్తూ 135000 కోట్ల సెస్ డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వకుండా ఉండడాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముఖ్యంగా ఇయాల కేంద్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నీతి ఆయోగ్ మీటింగ్ లో అనేక సమావేశాల్లో కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారు దేశంలో ఏ జిల్లా అభివృద్ధి చెందినా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా అది దేశ అభివృద్ధిలో భాగమే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా అది దేశ అభివృద్ధిలో భాగంగా చూడాలి కానీ దురదృష్టవశాత్తు ఇయాల కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దానికి విరుద్ధంగా ఈ రోజు ఒక సంకుచితమైనటువంటి ఆలోచనలో ఇయాల కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఇది సరైనటువంటి విధానం కాదు అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఇయాల గట్టిగా డిమాండ్ చేస్తుంది 100% జీఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాల్సిందే ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి ఒకవేళ కేంద్రం ముందుకు రాకపోతే పార్లమెంట్ లో గట్టిగా పోరాడతాం అవసరమైతే న్యాయస్థానాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయిస్తుంది లీగల్ ఫైట్ కూడా చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈ రోజు లేఖ కూడా రాయడం జరిగింది సో ఆ లేఖలో కూడా ఈ ఆప్షన్ 1 లు ఆప్షన్ 2 ల పేరు మీద ఏదైతే కేంద్రం మాట్లాడుతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం యాక్చువల్ గా ఆప్షన్లే లేవు ఇవల్ ఆప్షన్లు లేవు ఈ రోజు ఉన్నది చట్టం ఇట్స్ ఎ పార్లమెంట్ యాక్ట్ మనం ఇయాల పార్లమెంట్ లో 14% గ్రోత్ రేట్ మీద జీఎస్టీ సెస్ ఇస్తామనేటువంటి చట్టం పాస్ అయింది అసలు ఏ రకంగా 10% తగ్గిస్తారు 10% తగ్గించే అధికారం మనకు ఉందా లేనే లేదు అసలు అది పార్లమెంట్ కు తప్ప ఇంకా దేనికి లేదు చట్టం ఆ అధికారమే లేదు సో దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వన్స్ అగైన్ వి డిమాండ్ సెంటర్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ సెంటర్ హ్యాస్ టు పే ఫుల్ జీఎస్టీ కంపెన్సేషన్ యాజ్ పర్ ద యాక్ట్ థ్యాంక్ యూ వేర్ ఇస్ ద ఆప్షన్ బై సాబ్ ఇన్ ఆప్షన్ 2 దెర్ ఇస్ నో ఆప్షన్ ఇన్ ఆప్షన్ 2 దెర్ ఇస్ నో ఆప్షన్ ఎట్ ఆల్ వాట్ దే సెడ్ ఇన్ ఆప్షన్ 2 యూ హ్యావ్ టు ఫోర్ గో 1% ఆఫ్ ద ఎఫ్ఆర్బిఎం వాట్ దే సెడ్ ఇన్ ఆప్షన్ 2 ఐదర్ ద జిఎస్టీ సెస్ విచ్ ఇస్ ఎలిజిబుల్ టు ద స్టేట్ ఆర్ 1% ఆఫ్ ఎఫ్ఆర్బిఎం విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ దట్ విల్ బి గివెన్ మీన్స్ ఓన్లీ వన్ యు ఆర్ గెట్టింగ్ ఫర్ అ స్టేట్ లైక్ తెలంగాణ 1% ఆఫ్ ఎఫ్ఆర్బిఎం ఈస్ 10,000 crores ఎక్స్పెక్టెడ్ జిఎస్టీ సెస్ ఈజ్ ఆల్సో 10,000 crores వాట్ యు ఆర్ గెట్టింగ్ దెన్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్ ఇన్ ఆప్షన్ 2 నథింగ్ యు ఆర్ ఇన్ ఆప్షన్ 2 దెర్ ఇస్ నో ఆప్షన్ ఎట్ ఆల్ ఆప్షన్ 1 యు సెడ్ ఫ్రమ్ 3 lakh crores టు యు ఆర్ రెడ్యూసింగ్ ఇట్ టు 1,65,000 crores ఇన్ ఆప్షన్ 1 యు ఆర్ సేయింగ్ స్టేట్స్ హ్యాస్ టు ఫోర్ గో 1,35,000 crores హూ హ్యాస్ గివెన్ యూ ద పవర్ యాక్ట్ సెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 14% గ్రోత్ రేట్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ హ్యాస్ టు బి పేడ్ టు ద స్టేట్స్ హౌ కెన్ యూ రెడ్యూస్ ఇట్ టు 10% హూ హ్యాస్ గివెన్ యూ ద పవర్ సో ఎక్సెప్ట్ పేయింగ్ ద సెస్ సెంటర్ హ్యాస్ నో ఆప్షన్ నౌ సో రాష్ట్ర కేంద్రం పెద్ద మనిషి తరహాలో ముందుకు రావాలి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఇచ్చిన మాట ప్రకారంగా చట్ట ప్రకారంగా పూర్తి స్థాయి కంపెన్సేషన్ సెస్ చెల్లించాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఇప్పుడు దేవుడి మీద భారం వేసి తప్పుకుంటామంటే మరి రేపు మీరు కూడా ట్యాక్స్ కడతారు ఇన్కమ్ ట్యాక్స్
మీరు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. యాక్ట్ ఆఫ్ గాడ్, నేను పన్ను కట్టా అంటే దేశం ఏం కావాలి, రాష్ట్రం ఏం కావాలి? ఇప్పుడు దేవుడి మీద భారం వేసి ఈరోజు మాకు ఆదాయం తగ్గింది నేను రాష్ట్రాలకు ఇవ్వ అంటున్నావు. రేపు ఒక ట్యాక్స్ పేయర్ కూడా నాకు ఆదాయం తగ్గింది నాకు నేను కూడా ట్యాక్స్ కట్టా అంటే ఏమవుతుంది? సో ఇట్స్ యాక్ట్, చట్టం మనం ఎట్లా అమలు చేయాలి, మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏందని పరిశీలించి ఇలాంటి సమయంలో ఇంకా పెద్ద మనసుతో ముందుకు రావాలి. అల్టిమేట్లీ రాష్ట్రాలకు ఇవ్వడం అంటే ఇదేమన్నా వ్యక్తిగతంగా ఇస్తున్నామా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం అంటే దేశ ప్రయోజనాలు కాపాడమే, రాష్ట్రాలు అభివృద్ధి చెందడం అంటే దేశాలు అభివృద్ధి చెందడమే, రాష్ట్రాల్లో డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా ఎకానమీలో ఏదైతే గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ దేశ యొక్క గ్రోత్గా చూడాల్సిందే. ఎస్ ఎస్, కేంద్ర ప్రభుత్వమే లోన్ తీసుకొని పూర్తి స్థాయి జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాలి, ఎందుకంటే ఇది కేంద్రం బాధ్యత తీసుకుంది. ఆ రోజు జిఎస్టీ నిందాక చెప్పినా కదా, జిఎస్టీ ఆ రోజు బిల్లు తెచ్చేటప్పుడు ఏమన్నాము, గతంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మాకు సిఎస్టీలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినారు, అప్పుడు మాట ఇచ్చి తప్పినారు, మేము ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అంటే మేము చట్టంలోనే పెడుతున్నాం కదా, పార్లమెంట్లో యాక్టే తెస్తున్నాం కదా, మీరు మమ్మల్ని నమ్మండి అన్నారు. మీరు మరి ఇప్పుడు యాక్ట్లో పెట్టి ఇప్పుడు మీరు బ్యాక్అవుట్ అయితే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో దట్స్ వై మేము ఏమంటున్నామంటే, ఒకటి మొత్తం అంచనా వేసిన 3 లక్షల కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిందే, ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఎందుకంటే కేంద్రం మాట ఇచ్చింది కదా, మేమేమి కొత్త డిమాండ్ పెట్టట్లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ద సెంటర్ హ్యాస్ మేడ్ ద ప్రామిస్, వీ మేడ్ అన్ యాక్ట్ ఇన్ ద పార్లమెంట్, యూ ఫాలో దట్. డెఫినెట్ మాట్లాడతాం. థ్యాంక్ యూ. బై సాబ్, ఇట్ ఈస్ నాట్ ఫేవరింగ్, నో, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద స్టేట్. నేను ఇందాక చెప్పాను, నేను జిఎస్టీలో తెలంగాణ చేరకుండా ఉండుంటే 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లాభం వచ్చేది. మనకు గతంలో వ్యాట్ రూపంలో పన్నుల రూపంలో మనకు వచ్చేటువంటిది ఎక్కువ. వీఆర్ గ్రోయింగ్ ఎట్ 22% గ్రోత్ రేట్. అదే గ్రోత్ రేట్లో మనం నిజంగా జిఎస్టీలో చేరి ఉండకపోతే 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అదనంగా పొంది ఉండేది. దేశం యొక్క విస్తృత ప్రయోజనాల కోసం మనం జిఎస్టీలో చేరాం. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, ఇదేదో అట్రాక్టివ్ ఉందని. వాట్ ఈస్ దట్ అట్రాక్టివ్? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెస్ వీ హ్యావ్ పేడ్ 18,032 crores అండ్ వాట్ వీ గాట్ ఈజ్ ఓన్లీ 3,200 crores ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్. వచ్చింది తక్కువ. ఇప్పుడు మీరు ఆప్షన్ 1 యూఆర్ సేయింగ్ అట్రాక్టివ్, సెంటర్ ఈస్ పేయింగ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్, బట్ వాట్ ఈస్ దట్ యూఆర్ గివింగ్? ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద స్టేట్, నో, ఇన్ ద వెన్ యు ఆర్ మేయింగ్ డూయింగ్ ద యాక్ట్ యూ క్లియర్లీ కేటగరికలీ యూ సెడ్ దట్ సెంటర్ షెల్ పే ద కంపెన్సేషన్ షేర్స్. సో అది ఇవ్వాల్సిందే తప్ప మీరు కొత్తగా ఇస్తున్నది ఏముంది? వాట్ ఈస్ దట్ యు ఆర్ ఫేవరింగ్? ఆర్ యూ ఫేవరింగ్? ఇట్ ఈస్ రైట్. ఇప్పుడు ఐదర్ వే మీరు ఎట్లా చూసినా జిఎస్టీలో చేరి ఉండకపోతే 25,000 కోట్లు ఎక్కువ వచ్చేది, జిఎస్టీలో చేరి సెస్ రూపంలో కట్టింది 18,000 కోట్లు, తీసుకున్నది 3,200 కోట్లు. మొదటిసారి ఇవాళ కోవిడ్ వల్ల కొంత తెలంగాణ లాంటి మంచి గ్రోయింగ్ స్టేట్ కొద్ది ఎఫెక్ట్ అయ్యి వీఆర్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ బిట్ ఆఫ్ కంపెన్సేషన్. నౌ దట్ ఆన్ ద నేమ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ గాడ్ నౌ అది కూడా ఇవ్వను అంటే ఎట్లా? మీరు వీఆర్ లూజింగ్ కదా. టెంటేటివ్లీ అరౌండ్ 10,000 crores. అన్న ఇప్పుడు సెంటర్ లోన్ తీసుకుంటేంది, స్టేట్ లోన్ తీసుకుంటేంది, బోత్ ఆర్ సేమ్. ఐదర్ సెంటర్ టేకింగ్ ఆర్ స్టేట్ టేకింగ్ ఈజ్ ఎ లోన్, నంబర్ 1. నంబర్ 2, నైదర్ సెంటర్ ఈజ్ పేయింగ్ నార్ స్టేట్ ఈజ్ పేయింగ్. ఇప్పుడు సెంట్రల్ లోన్ తీసుకుంటే రీపేమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కిట్టి నుంచి ఇస్తలేం కదా, ఇట్ ఈస్ ఫ్రమ్ ద కంపెన్సేషన్ సెస్. బై ఎక్స్టెండింగ్ ద కంపెన్సేషన్ సెస్ టు అనదర్ 3 to 5 years, ఫ్రమ్ దిస్ సెస్ ఓన్లీ వీఆర్ పేయింగ్. ఒకవేళ సెంటర్ తీసుకుంటే ఇన్ఫ్యాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి లెస్, సెంటర్ హ్యాస్ మోర్ పవర్స్.
స్టేట్స్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. సెంటర్ తీసుకుంటే ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సెంటర్ విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.